హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో ఉన్నాం. ఆయన ఎవరో కాదు, ఆదిలాబాద్ జిల్లా సంగీత సాహిత్య అకాడమీ అధ్యక్షులు, కవి, రచయిత, సంగీత కళాకారులు, గౌరవనీయులు, పెద్దలు మల్లెల కబీర్ దాస్ సార్ గారితో మనం ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా. చాలా రోజులైంది సార్. అవును సార్. మీరు ఇటీవల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ఒక పాట రాశారని విన్నాం. మరి ఆ పాటను మా యొక్క గౌరవ పెద్దలందరి ముందు తీసుకురావాలని మా కోరిక. దగ్గరికి. ఏ తల్లి బిడ్డలో, ఏ తండ్రి గురుతులో మానవ మృగాలకు బలైతున్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అబలలపై హత్యలు మహిళలన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఏ తల్లి బిడ్డలో, ఏ తండ్రి గురుతులో మానవ మృగాలకు బలైతున్నారు. సమాన కుల కోసం పోటీ పడుతు తరుణములో లైంగిక దాడులు ఎన్నో పెరిగిపోతున్నాయి. జీవన భృతి కోసం మహిళా ఉద్యోగులు ప్రాణం పోసే మహిళా వైద్యులపై హత్యలు, పసిపిల్లల మహిళలపై లైంగిక దాడులు చేస్తే ఎముడేమి సాముకు కంట నీరు పెట్టే. ఏ తల్లి బిడ్డలో, ఏ తండ్రి గురుతులో మానవ మృగాలకు బలైతున్నారు. జీవిత సమరములోనూ జారే నైతిక విలువలు, యువతీ యువకులలో మార్పు రావాలి తరుణములో. అయ్యో మరువనే లేదు ఢిల్లీలో నిర్భయ ఘటన, మళ్ళీ జరిగింది ఈ మహిళలపై ఘటన. భయమును తొలగించాలి భారత ప్రభుత్వము, అభయము అందించాలి మహిళలపై. ఏ తల్లి బిడ్డలో, ఏ తండ్రి గురుతులో మానవ మృగాలకు బలైతున్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అబలలపై హత్యలు మహిళలన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఏ తల్లి బిడ్డలో, ఏ తండ్రి గురుతులో మానవ మృగాలకు బలైతున్నారు. థ్యాంక్ యూ సార్.